పార్టీల ప్రచారానికి పునర్విభజన తంటాలు తప్పడం లేదు. పెరిగిన ఓటర్లు కలిసిన సరిహద్దు ప్రాంతాలతో కొత్తగా ముస్తాబైన డివిజన్లలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా అమీర్పేట డివిజన్ రూపురేఖలు పరిశీలిస్తే పునర్విభజనలో అమీర్పేట డివిజన్ పరిధి పెరిగింది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అమీర్పేట డివిజన్లో 27,000 ఓటర్లు ఉండగా ప్రస్తుతం ఈ సంఖ్య రెట్టింపు అయింది. పునర్విభజనతో బలకంపేట డివిజన్లోని కొన్ని ప్రాంతాలు, సోమాజిగూడలోని కొన్ని ప్రాంతాలు అమీర్పేట్లో కలవడంతో అమీర్పేట్ రూపురేఖలు మారాయి. ప్రముఖంగా ఈ డివిజన్లో శ్రీ ఎల్లమ్మ దేవాలయం, ఈఎస్ఐ ఆసుపత్రి, కుందర్బా క్వార్టర్స్, గ్రాండ్ ఆసుపత్రి, మైత్రివనం, హనుమాన్ దేవాలయాలు, అమీర్పేట్ పాస్పోర్ట్ సేవా కేంద్రం, తమిళనాడు గవర్నర్ రోసయ్య ఇల్లు తదితర ప్రాంతాలు చెప్పుకోదగినవి. అమీర్పేట్ డివిజన్లో చాలా వరకు కాలనీలు, బస్తీలు ఎక్కువ. సైంటిఫిక్ కాలనీ, ఓల్డ్ బల్కంపేట్, బీజేఆర్ నగర్, రేణుకానగర్, ధరంకరం రోడ్డు, సుప్రభాత్ నగర్, ప్రసాద్ నగర్, బాపునగర్, ఎస్ఆర్నగర్, ఎస్ఆర్టీ, మెథడిస్ట్ కాలనీ, ఉమానగర్, లీలానగర్, సౌభాగ్యనగర్, కుందన్బాగ్ ఐఏఎస్, ఏపీఎస్ క్వార్టర్స్, కుమ్మర బస్తీ, శివబాగ్ కాలనీ, అంకమ్మ బస్తీ, శ్రీనివాస్ నగర్, హరిజన బస్తీ, వివేకానంద నగర్, ఈఎస్ఐ క్వార్టర్స్, సిక్వాడీలతో పాటు మరిన్ని మురికివాడలు ఈ డివిజన్లో ఉన్నాయి. కొత్తగా రూపుదిద్దుకున్న అమీర్పేట్ డివిజన్ సంఖ్య 98. ఇందులో మొత్తం 46,170 ఓటర్లుండగా పురుషులు 25,155 మంది, మహిళలు 21,012 మంది ఉన్నారు. ఈ డివిజన్కు 54 పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. అమీర్పేట్ డివిజన్ కొత్త సరిహద్దులు పరిశీలిస్తే తూర్పున ప్రకృతి చికిత్సాలయం రైల్వే ట్రాక్ నుంచి నేరుగా బేగంపేట్ మెథడిస్ట్ కాలనీ వరకు విస్తరించింది. సౌత్ వైపున మెథడిస్ట్ కాలనీ నుంచి గ్రాండ్ కాకతీయ హోటల్తో పాటు 9-10 గవర్నమెంట్ క్వార్టర్స్ నుంచి గ్రీన్ ల్యాండ్ వెనుక భాగమైన రెహ్మత్ నగర్ వరకు విస్తరించి ఉంది. అదేవిధంగా వెస్ట్ వైపున రెహ్మత్ కాంప్లెక్స్ నుంచి అమీర్పేట్ జంక్షన్ మీదుగా జాతీయ రహదారి నార్త్ నుంచి ఈఎస్ఐ ఆసుపత్రి వరకు సరిహద్దుగా నిర్ణయించారు. నార్త్ వైపున ఈఎస్ఐ ఆసుపత్రి బౌండరీ నుంచి హిందూ శ్మశానవాటిక క్వార్టర్స్ వరకు, తిరిగి ఎంఐజీ 174/B నుంచి బల్కంపేట్ రోడ్డును తాకుతూ నేచురల్ క్యూ రైల్వే సర్కిల్ బౌండరీ వరకు ఈ డివిజన్ హద్దుగా గుర్తించారు. పేరుకు అమీర్పేటే అయినా మెయిన్ రోడ్లో తప్పితే మిగతా కాలనీల్లో గరీబులే ఎక్కువగా కనిపిస్తారు. చిన్న చిన్న బస్తీలు, కాలనీలు ఇక్కడ కూడా అధికంగానే ఉన్నాయి. అమీర్పేట్ డివిజన్ ముఖ్యంగా విద్యా సంస్థలకు, కార్యాలయాలకు పెట్టింది పేరు. ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. అమీర్పేట్ను చిన్న సైజు అమెరికాతో పోలుస్తారు. ఉదయం నుండి అర్ధరాత్రి వరకు జనసమర్థంగా ఉంటుంది. కాలనీలకు వెళ్లే రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. డ్రైనేజీ సమస్య కూడా కామన్ గా మారిపోయింది. రోడ్ల విస్తరణ చేపట్టాలని స్థానికులు చాలా కాలంగా కోరుతున్నారు. మెట్రో పనుల వల్ల రహదారిపై వెళ్లేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. చాలా వరకు ఎడ్యుకేషనల్, కోచింగ్ సెంటర్లకు నెలవైన అమీర్పేట్లో సెటిలర్లతో పాటు కాలనీలు, బస్తీ ఓటర్లు అధికంగా ఉండటంతో అన్ని పార్టీలు డివిజన్పై దృష్టి పెట్టారు. కొత్తగా ముస్తాబైన అమీర్పేట్ డివిజన్ పార్టీ అభ్యర్థుల ప్రచారానికి కొంత సమస్యగానే మారిందని చెప్పుకోవచ్చు.